జూన్ 15 నాటి సంఘటన వివరాలు ఒకటొకటి బయటకొచ్చే కొద్దీ భారత జవాన్లకు అంతర్జాతీయంగా గౌరవం పెరిగిపోతూ ఉంది. నిరంతరం పాకిస్తాన్ తీవ్రవాదులతో కాశ్మీర్లోని ఎత్తైన హిమాలయాల పర్వతాలలో పోరాడుతూ రాటుదేలిన భారత సైనికులతో ఈ మధ్య అసలు యుద్ధమే చేయని చైనా సైనికులు తలపడలేరు అని పశ్చిమ దేశాల అంచనా. మరి ముఖ్యంగా పంజాబ్ హర్యానా నుండి వచ్చిన సైనికులు సహజంగానే మంచి బలవంతులు. ఇంకా రాజపుత్రులు ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. పశ్చిమ దేశాల డిఫెన్స్ అనలిస్టులు అంచనా వేసినట్టే జూన్ 15 నాటి ఘర్షణలో భారత్ సైనికుల సత్తా నిరూపించబడింది. ఎప్పుడైతే తమ కల్నల్ స్థాయి అధికారి సంతోష్ బాబు పడిపోయాడో అప్పటి వరకు అతనితో ఉన్న 16 బీహార్ రెజిమెంట్ సైనికులకు రక్తం మరిగిపోయింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. జై బజరంగ బలి అని కొండలలో రీసౌండ్ వచ్చేలాగా కొదమ సింహాల్లా ఒక్కసారిగా చైనా సైనికుల మీద పడ్డారు. సంతోష్ బాబు పడిపోయిన వార్త తెలిసి ఘటక్ ప్లటూన్కి సంబంధించిన సైనికులు కూడా వీరికి జత కలిశారు. ఈ ఘటక్ ప్లటూన్ వారు ముఖాముఖి యుద్ధంలో బాగా ఆరితేరినవారు. చైనా సైనికులు 300 మంది అయితే భారత సైనికులు 100 మందే. పెట్రోల్ పాయింట్ 14 వద్ద ఉన్నవారు కాక చైనా సైనికులకు బ్యాకప్ ఇంకా చాలామంది వాస్తవాధీన రేఖ అవతల నక్కి ఉన్నారు. కానీ ఆ విషయం భారత సైనికులకు తెలియదు. అవేమీ గమనించుకోకుండా ఒక్కసారిగా చైనా సైనికుల మీద విరుచుకుపడ్డారు. అయితే చైనా వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం మేకులు కొట్టిన లాఠీలు, ఇనప తీగలు చుట్టిన కర్రలు, పెద్ద పెద్ద రాళ్లతో భారత సైనికుల మీద దాడి చేశారు. కొంచెంసేపు ఏమీ అర్థం కాకపోయినా వెంటనే తేరుకుని చైనా వాళ్ల చేతుల్లో ఉన్న ఆ మేకులు కొట్టిన లాఠీలు, ఇనప ముళ్ళ కంచె చుట్టిన కర్రలు లాక్కుని వారినే చితకబాడడం మొదలుపెట్టారు. ఇది ఊహించని చైనా సైనికులు బిత్తరపోయారు. పైగా ఇంతకుముందు చెప్పినట్టు కండబలం, ధైర్యం ఎక్కువగా ఉన్న 16 బీహార్ రెజిమెంట్ సైనికుల ముందు చైనా సైనికులు నిలబడలేకపోయారు. దెబ్బలు తట్టుకోలేక వాస్తవాధీన రేఖ అవతల అంటే చైనా వైపు పారిపోవడం మొదలుపెట్టారు. తమ కల్నల్ని చంపిన కసిలో ఉన్న భారత సైనికులు 1 కిలోమీటర్ వరకు ఆ చీకటిలోనే వెంటపడి దొరికిన వారిని దొరికినట్లు పట్టుకుని మెడలు విరిచేశారు. కాళ్ళు చేతులు విరగ్గొట్టారు. కొండల మీద అటు ఇటు పరిగెత్తి తప్పించుకోవడానికి ప్రయత్నించే వారిని వదలకుండా వేటాడి వాళ్ల తలలు ఆ కొండరాళ్ల మీద కొట్టి కళ్ళు పీకి చంపారు. 300 మంది 100 మంది వెంటపడితే 100 మంది భయపడి పారిపోవాలి. చైనా వాళ్ళు కూడా అదే ఆశించారు. అలా పరిగెడుతున్న భారత సైనికుల వీడియో తీయాలని డ్రోన్ కెమెరాలను వాడారు. ఆ వీడియోలు చూపెట్టి ప్రపంచ దేశాల ముందు వాళ్ల ప్రతాపము, భారత్ పిరిగితనము చూపెట్టాలని చైనా వాళ్ళు కలలు కన్నారు. కానీ ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆ చింప చీకట్లో వాస్తవాధీన రేఖ దాటి చైనా వైపు 1 కిలోమీటర్ వరకు వెంటపడి వెళ్లేసరికి అక్కడ కాచుకుని ఉన్న ఎక్కువ మంది చైనా సైనికులు 10 మంది భారత సైనికులను రౌండప్ చేసి బందీలుగా పట్టుకున్నారు. వారిని 60 గంటల పాటు వారి కస్టడీలోనే ఉంచుకుని ఇరుదేశాల మేజర్ జనరల్ సైనిక అధికారుల చర్చల తర్వాత తిరిగి అప్పగించారు. సండే గార్డియన్ న్యూస్ పేపర్ ప్రకారం 60 గంటల పాటు అంటే 2.5 రోజులు చైనా కస్టడీలో ఉన్న భారత్ ఆర్మీలో 2 మేజర్లు మరియు 2 కెప్టెన్లు ఉన్నారు. మిగతా వారు సైనికులు. వారు 60 గంటలు చైనా వారి కస్టడీలో ఉన్నా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ల కళ్ళలో ఎలాంటి భయం కానీ ఆందోళన కానీ లేవు. దీనికి కారణం 2 రోజుల ముందు జరిగిన ఘర్షణలో వాళ్ల ఆయుధాలే తీసుకుని వారిని చంపడం, దానితో వచ్చిన సంతృప్తి. ఈ 10 మంది విడుదలైన తర్వాత తమ పై అధికారులకు చెప్పిన వివరాలను బట్టి భారత సైనికులు చూపిన తెగువ, పోరాడే ధైర్యం చూసి చైనా వాళ్ళు షాక్లోకి వెళ్లారు. ఒక రకంగా తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. భారత సైనికులు చూపిన ధైర్య సాహసాలకు బెంబేలెత్తిన చైనా వారు వీళ్ల వెనక ఇంకా ఎవరైనా భారత సైనికులు వస్తున్నారేమో అని చాలా భయపడ్డారు. భారత జవాన్ల కసి, కోపం వారిని ఎంతగా భయపెట్టాయంటే వారు చాలాసేపు ఆ షాక్ నుంచి తేరుకోలేదు. దీనితో ప్రపంచానికి తమ సైన్యం చాలా గొప్పదని చెప్పుకుంటున్న చైనా తమ సైన్యం డొల్లతనాన్ని బయట పెట్టుకున్నట్లయింది. జూన్ 15 ఘటన తర్వాత 2 దేశాల మేజర్ జనరల్ సైనిక అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నా
గాల్వాన్ లోయల ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. శాటిలైట్ ఫోటోలు చూస్తే యుద్ధ ట్యాంకులు, సైన్యాన్ని చేరవేసే వాహనాలు, బుల్డోజర్లు, ట్రక్కులు చైనా వాళ్ళు ఇంకా అక్కడి నుండి తీయలేదు అని తెలుస్తుంది. ఇది చైనా వారి దౌర్జన్యానికి, భారత్ను ఇరుకొన పెట్టి భారత్ ఏమి చేస్తుందో చూద్దాం అనే ధోరణికి నిదర్శనం. ఒక పక్క విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయిలో చర్చల ద్వారా వివాదం పరిష్కరించుకుంటాము అని చెబుతూనే యుద్ధ సామగ్రిని, ట్యాంకులను తీసుకొచ్చి అక్కడ మోహరిస్తూనే ఉంది చైనా. జూన్ 9 నాటికి మరియు జూన్ 15 నాటికి ఉన్న పరిస్థితిని ఉపగ్రహ చిత్రాల ద్వారా పోల్చి చూస్తే చైనా వారు చేసుకున్న ఏర్పాట్లు అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఇండియా, మలేషియా, ఇండోనేషియా మరియు ఫిలిప్పైన్స్కి చైనా దౌర్జన్య చేష్టల వల్ల ఇబ్బంది కలుగుతుందని, యూరప్లో ఉన్న తమ సైన్యాలను ఈ ప్రాంతానికి తరలించబోతుందని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఈ డెవలప్మెంట్ చైనాకు మింగుడు పడడం లేదు. ఈ ప్రాంతంలో అమెరికా కల్పించుకోవడం చైనాకు అస్సలు ఇష్టం లేదు. చైనా యొక్క అహంకార ధోరణికి ఇప్పుడు అది రేపిన గల్వాన్ లోయ వివాదం ఒక గొప్ప ఉదాహరణ. భారత్ తమతో ధీటుగా అక్సాయ్చిన్ దగ్గరలో మౌలిక వసతులు మరియు రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్ల అక్సాయ్చిన్కి ఏ చిన్న ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఇవ్వకూడదని చైనా ఆలోచన. దీనికి ఇంకొక కారణం, ఈ విధంగా మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణము మెరుగుపరుచుకోవడం వల్ల ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే భారత్ త్వరగా అక్కడికి చేరుకోగలదు. ఇంతకుముందు చైనా మాత్రమే తన వైపు ఈ వసతులు మెరుగుపరుచుకుంది. అక్సాయ్చిన్ ప్రాంతం కారాకోరం మరియు కున్లున్ పర్వతాల మధ్యలో ఉంటుంది. గల్వాన్ నది అక్సాయ్చిన్లో మొదలయ్యి కారాకోరం కొండల దగ్గరలో షియోక్ నదిలో కలుస్తుంది. కారాకోరం కొండల మధ్యలో నుండి అక్సాయ్చిన్కి వెళ్ళాలంటే గాల్వాన్ లోయలో నుండి మాత్రమే దారి ఉంటుంది. లడక్ నుండి అక్సాయ్చిన్కి వెళ్ళడానికి ఇదొక్కటే దారి. ఈ దారి మీద భారత్కు పట్టు ఉంటే అక్సాయ్చిన్కి ముప్పు ఉంటుందేమో అని చైనా వాళ్ళు గల్వాన్ లోయ మాది అని కొత్త వాదన మొదలెట్టారు. భారత్ వేసిన దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డు షియోక్ నదికి సమాంతరంగా వెళుతుంది. గల్వాన్ లోయను కనుక చైనా వాళ్ళు సొంతం చేసుకుంటే దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డు ప్రమాదంలో పడుతుంది. గల్వాన్ లోయ మొదట్లోనే పెట్రోల్ పాయింట్ 14 ఉంటుంది. అందుకనే ఇరు దేశాలు ఈ లోయ కోసం పెట్రోల్ పాయింట్ 14 దగ్గర ఘర్షణ పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే పాంగాంగ్ సో సరస్సు దగ్గర 4 నుండి 8 వరకు 8 కిలోమీటర్ల మేర చైనా ఆక్రమించుకుని ఉంది. ఇది దగ్గర దగ్గర 40 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ 40 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకోవడం కానీ, గాల్వాన్ లోయ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం కానీ చైనా ఎందుకు చేస్తుంది అంటే ఎడారి లాంటి ఈ ప్రాంతం కోసం కాదు, వ్యూహాత్మకంగా తనకి ఇబ్బంది లేకుండా చేసుకోవడమే దాని ఆలోచన. దానికోసం రాజకీయంగా కానీ సైనిక పరంగా కానీ భారత్ని సవాలు చేయడం, తన డిమాండ్లకు ఒప్పుకుని తనకు అనుకూలంగా భారత్ రాజీకి వస్తుందా లేదా, ఇదే చైనా స్ట్రాటజీ. భారత్ లడక్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి సొంతం చేసుకుంటాము అనగానే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం గుండా తాను వేస్తున్న సిపెక్, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్కి ముప్పు ఉందని చైనా భయపడుతుంది. ఇది $75 బిలియన్ ఖర్చుతో, అనగా ప్రస్తుతం మన కరెన్సీలో 567 కోట్ల రూపాయలతో పాకిస్తాన్ గుండా వేస్తున్న రోడ్డు, రైలు, పైప్ లైన్ మార్గం. దీనికి తోడు భారత్ ఈ మధ్య అమెరికాకి దగ్గర అవుతుందన్న ఆందోళన కూడా చైనాకి ఉంది. చైనా ఏమి ఆశిస్తుందంటే ఈ సరిహద్దుల గొడవ వదిలేసి పాకిస్తాన్ లాగే భారత్ కూడా చైనాతో ఆర్థిక సంబంధాలు మాత్రమే పట్టించుకోవాలని. వ్యూహాత్మకంగా చైనా కోరుకునేవి ఏమిటో చూద్దాం. 1, భారత్ మౌలిక వసతులు మరియు రోడ్డు పనులు వెంటనే ఆపేసి ఆక్సాయ్చిన్కి ఎలాంటి ముప్పు లేకుండా చూడడం. 2, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలకు సంబంధించి భారత్ ఎలాంటి చర్య తీసుకోకుండా నిరోధించడం, తద్వారా తన సిపెక్ ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం. 3, అమెరికాతో చేతులు కలిపి ఇండో పసిఫిక్ మరియు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాకు ఇబ్బంది కలిగించకుండా భారత్ను నిలువరించడం. ఒక్క మాటలో చెప్పాలంటే చైనాకు అణిగిమణిగి పడి ఉండడం. ఈ గమ్యాలు చేరుకోవడానికి దౌత్య మరియు సైనిక పరంగా భారత్పై ఒత్తిడి పెట్టడం. ఈ కండిషన్స్కి భారత్ ఒప్పుకుంటే అప్పుడు ఏప్రిల్ 2020 స్థాయికి
బలగాలు ఉపసంహరించుకోవడానికి చైనాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఇదే సమయంలో భారత్ కూడా వ్యూహాత్మకంగా ఏమి కోరుకుంటుందో చూద్దాం. ఒకటి, తన ప్రాదేశిక మరియు సార్వభౌమ పరిరక్షణ కోసం చైనాతో సమాన స్థాయిలో నిలవడం. రెండు, ఏప్రిల్ 2020 స్థాయికి చైనా బలగాలు ఉపసంహరించుకునేలా మరియు రెండు దేశాలు వాస్తవాధీన రేఖపై అంగీకారానికి వచ్చేలా చైనాపై ఒత్తిడి తేవడం. మూడు, వాస్తవాధీన రేఖ దగ్గర మౌలిక వస్తువులు మరియు రోడ్డు పనులు యథావిధిగా కొనసాగించడం. నాలుగు, పాకిస్తాన్ మరియు చైనా ఆక్రమించుకున్న ప్రాంతాల కోసం ఎప్పటిలాగే గట్టిగా పట్టుపట్టడం. ఐదు, గిల్గిట్ బాల్టిస్తాన్ గుండా వెళ్తున్న సిపెక్ పై గట్టిగా అభ్యంతరం చెప్పడం. ఈ గమ్యాల కోసం భారత్ కూడా దౌత్య మరియు సైనిక పరంగా చైనాని ఒత్తిడి చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాతో ఆర్థికంగా కానీ సైనిక పరంగా కానీ భారత్ తూగలేదు. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఎక్కువ దేశాల మద్దతును తనకు అనుకూలంగా మార్చుకుని ఇంతకుముందు చెప్పుకున్న గమ్యాల కోసం గట్టిగా కృషి చేయడం మినహా భారత్కు వేరే మార్గం లేదు. కానీ ఇవి అంత త్వరగా చేరుకునే గమ్యాలు కావు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి.